ప్రకటించింది. మరి ఇవన్నీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ గ్రామాలకు పోతున్నప్పుడు కేసీఆర్ ఇచ్చిన హామీలు వాటి వైఫల్యాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్లే మాట్లాడుతున్నారు టెండర్లు, మద్యం టెండర్ల గురించి, భూముల అమ్మకం గురించి, బెల్ట్ షాపుల గురించి, మొత్తం రాష్ట్రం దివాలా తీసింది, అప్పుల పల్లెలు వాళ్లే మాట్లాడుతారు. వాళ్లే ఇవాళ మళ్ళా అనేక రకాల హామీలు ఇస్తాను. నేను అడుగుతున్నా, పేద ప్రజలకు మీరు సంక్షేమ ఫలాలు అందిస్తా అంటే మొట్టమొదటిగా అభినందించే, దాన్ని ఆహ్వానించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎస్పెషల్గా నాలాంటి వాడిని అణగారిన వర్గాల పక్షపాతిగా, ఆకలిని దుఃఖాన్ని అర్థం చేసుకున్న బిడ్డగా, మీరు పేద ప్రజానికానికి ఏ స్కీములు ఇస్తా అన్నా కూడా సంతోషపడేదంటే నేను ఒకడిని, దాన్ని ఆహ్వానిస్తా. కానీ మీరు ఇచ్చేటువంటి హామీలు మరి అమలైతేయా కాదా? పాత ఆర్థిక మంత్రిగా అనుభవించి చెప్తున్నా, ఏది పడుతుందో హామీలు ఇవ్వడం మంచిది కాదు. నేను రెండో మాట కూడా అడుగుతున్నా మిమ్మల్ని, ఒకవేళ ఇవ్వదలుచుకుంటే ఎట్లా ఇస్తారో చెప్పండి. ఇవాళ ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తానని చెప్పండి. మీరు ప్రతి మహిళకి నెలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పండి. ఏ ఏజ్ మహిళలకు, ఏ కుటుంబాల్లో ఉన్న మహిళలకు, వాళ్ళ గీటే అయింది. ఇవాళ 4 కోట్ల జనాభా పైన ఉన్నది. ఇలా 4 కోట్ల జనాభాలో దాదాపుగా 1,50,00,000 మంది పెళ్లైన వాళ్ళే ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. 1 కోటి మంది పిల్లలు తీసేసి 18 సంవత్సరాలలోపు తీసేసిన 100 కోట్లలో 4.5 కోట్లు ఉందని చెప్పి చెప్తున్న లేటెస్ట్ సర్వేస్ లేవు. 2011 సెన్సెస్ ప్రకారమే 3,71,00,000. కానీ ఇవాళ నాకు తెలిసి 4.5 కోట్ల 5 కోట్ల మంది ఉంటారు. మరి 3 కోట్లలో కనీసం 3 కోట్లు అనుకున్న కూడా 1.5 కోటి మంది మహిళలకి మరి నెలకు 2,500 రూపాయలు ఇవ్వగలవా? ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పాడు. 2,000 పెన్షన్ మొన్న పోయిన సంవత్సరం ఆగస్టు మాసంలో లేదు. మీరు ఏ ఊరికైనా పోండి, ఫస్ట్ వీక్ లో ఇవ్వాల్సిన పెన్షన్ మంత్ ఎండింగ్ లో ఇస్తున్నారు, ఈ మంత్ పెన్షన్ వచ్చే నెల ఇస్తున్నారు. ఒకవేళ 2 నెలలు కనుక ఓవర్ ల్యాప్ అయిపోతే 1 నెల పెన్షన్ ఎగబెడుతున్నటువంటి ఈ రోజులలో మరి మీరు ఎట్లిస్తారు? దానికి సమాధానం చెప్పాల్సి అక్కర్లేదు. మూడోది, ఇవాళ రైతులకు ప్రకటించడం బానే ఉంది, కానీ ఎట్లిస్తావు? నేను అడుగుతున్నా, ఆనాడు కూడా ఈ మాట చెప్పిన నేను, టిఆర్ఎస్ పార్టీలో వాళ్ళని మంత్రిగా ఉండి 1,00,000 రూపాయలు రుణమాఫీ సాధ్యం కాదని చెప్పిన అంతరంగంలో ఉండే నేను చెప్పిన. కానీ 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. అది కూడా ఎట్ టైం చేస్తా అని చెప్పాడు. ఇది బ్రహ్మదేవుడు దిగచ్చిన సాధ్యం కాదని చెప్పాడు. ఎందుకంటే రాష్ట్రానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. 1 సంవత్సరానికి 5,000 కోట్లు 10,000 కోట్లు అదనంగా ఖర్చు పెట్టే వెసులుబాటు ఉంటుంది తప్ప అంతకంటే 1 రూపాయి కూడా ఎక్స్ట్రా పెట్టే ఆస్కారం లేదు. గ్రోత్ ఎంత ఉంటుంది? 5% ఉంటుంది. ఇన్ఫ్లేషన్ కానీ గ్రోత్ కానీ 5% ఉంటుంది. కానీ వీళ్ళు ఏది పడదాది వచ్చి కర్ణాటకలో ఇచ్చిందని అంటున్నారు. మరి ఎంతవరకు అమలైంది? వాళ్ళ మీద స్టడీ చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంది, అవి ఎట్లా అమలవుతున్నాయి, దాని నుంచి వెళ్ళి ఆ విషయాలలో చిక్కుని ఎట్లా వెళ్ళి గిరగిన కొట్టుకుంటున్నారు, మళ్ళీ దాన్ని ఎట్లా తిమింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, గట్ల కాదు గిట్లా, గిట్ల కాదు గట్లా అని ఎత్తే ప్రయత్నం చేస్తారు. కానీ ఒక్కటి మాత్రం, భారతీయ జనతా పార్టీగా, భారతీయ జనతా పార్టీగా తప్పకుండా, నేను ఆర్థిక మంత్రి చేసిన కాబట్టి, తొలి ఆర్థిక మంత్రిని కాబట్టి, నేను ఉన్నా కాబట్టి, పన్నెల రూపంలో ఇతర రూపాలలో వచ్చే డబ్బెంతో మాకు సంపూర్ణమైన అవగాహన లేదు. ఎందుకంటే కేంద్రంలో కూడా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి, వాళ్ళ లెక్కలలో ప్రతి పైస మాకు తెలిసే ఆస్కారం ఉంటుంది కాబట్టి, ఎఫ్ఆర్బిఎం రుణాలు కావచ్చు, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కావచ్చు, ట్యాక్స్ డెవల్యూషన్ కావచ్చు, లేదా స్థానిక సంస్థకు వచ్చే డబ్బులు కావచ్చు, లేదా స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ కావచ్చు, జిఎస్టీ, సిజిఎస్టీ కావచ్చు, ఇవన్నిట్లో ఎన్ని డబ్బులు వస్తే సంపూర్ణమైన అవగాహన భారతీయ జనతా పార్టీకి ఉంది. అన్నిటికీ మిక్కిలి 20 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నదానికి మొదలుపెట్టి ఈనాటి వరకు అన్ని ప్రభుత్వాలలో నేను పార్టీ ఫీల్డ్ గా పనిచేసిన సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అన్ని తెలుసు. మంచి అంటే తెలంగాణ అణగారిన వర్గాలకు ఏ బడ్జెట్ అలొకేషన్ చేయాలి, ఏ స్కీమ్ డిజైన్ చేయాలో తప్పకుండా డిజైన్ చేస్తాం, ప్రజల ముందు పెడతాం. అవసరమైతే నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, కేంద్ర ప్రభుత్వ అండదండలతో, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పైసను ఇంకో పైస కలిపి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. డబుల్ బెడ్రూమ్ విషయంలో కావచ్చు, రైల్వేస్ కు వచ్చే ఫండ్స్ విషయంలో కావచ్చు, నేషనల్ హైవేస్ విషయంలో కావచ్చు, ఇలా సిఆర్ఎఫ్ రోడ్ల విషయంలో కావచ్చు, పిఎంజిఎస్ రోడ్ల విషయంలో కావచ్చు, ఇలా ఉపాధి అనే పథక రూపంలో కావచ్చు, కొన్ని నేరుగా వచ్చేటుంటాయి కాబట్టి. ఇవాళ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద వచ్చేటువంటి హెల్త్ డబ్బులు కావచ్చు, ఎడ్యుకేషన్ వచ్చే రంగం డబ్బులు కావచ్చు,
ప్రతి పైసలు ఖర్చు పెట్టుకుంటూ అయితే చేస్తారు. ఇవాళ జరుగుతుందండి, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే సిఎస్ఎస్ నిధులకు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా కట్టాల్సినటువంటి ఆ 40% 10% కట్టకపోవడం వల్ల ఫండ్స్ అనేది ల్యాప్స్ అయిపోయి వాడుకోలేకపోతున్న పరిస్థితి చూస్తాను. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసకు ఒడిసిపట్టుకుని దానికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి మ్యాచింగ్ దాన్ని పెట్టుకుని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రజలకు మనవి చేస్తున్నా. త్వరలోనే అతి త్వరలోనే మంచి మేనిఫెస్టో కోసం ఆల్రెడీ కమిటీ వేయబడ్డది. కేంద్ర పార్టీ తెలంగాణ రాష్ట్రం మీద ప్రత్యేక దృష్టి పెట్టి అనుక్షణం ఏం చేయాలని అనుకుంటూ చేస్తుంది. రైతులకు ఏం చేయాలి, కౌలు రైతులకు ఏం చేయాలి, నిరుద్యోగ యువకులకు ఏం చేయాలి, మహిళలకు ఏం చేయాలి, గ్యాస్ ధరల విషయంలో ఏం చేయాలి, ఇవన్నీ చేసుకుని తప్పకుండా ఒక మంచి మేనిఫెస్టో ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రజలు నేను ఒకటే కోరుతున్నా ఏంటంటే, ఈ హామీలు ఇచ్చిన వాళ్ళని మాత్రం ఒకటి అడగండి, అమలు చేసే సత్తా ఉందా, అమలు చేసే ఆర్థిక వ్యవస్థ ఉందా, ఎట్లా అమలు చేస్తామో, ఎవరికి ఇస్తారో ముందే చెప్పకపోతే గందరగోళానికి గురి చేసి అబద్దాల పునాల మీద మళ్లీ అధికారానికి వచ్చిన తర్వాత మళ్లీ ఇదే మోసం తప్ప కేసీఆర్ ఎట్లా మోసం చేసినా వీళ్ళు కూడా అట్లా మోసం చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా. కానీ భారతీయ జనతా పార్టీ మాట ఇస్తే మాట తప్పదు. మీరు నరేంద్ర మోడీ గారు చూసి, ఇలా నరేంద్ర మోడీ గారు కూడా క్రెడిబిలిటీ ఏంటంటే, ఒక మాట ఇస్తే తప్పదు, ఇది చేయాలనుకుంటే చేసి తీరుతాడు గది నరేంద్ర మోడీ చెప్తాడు. కాబట్టి ఆ పార్టీ నాయకుడికి మేము పనిచేస్తున్నాం కాబట్టి డెఫినెట్ అది ఉంటుంది. రెండోది, ఈ మధ్య కాలంలో మేము తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినాం, ధర్నాలు చేసినాం, మళ్ళీ మాట్లాడతాం. శ్రీశ్రీ ఒక మాట అంటాడు, ఇలా ఫోర్త్ స్టేట్ ప్రజల పక్షాలు నిలబడి ప్రజల గొంతుకని ప్రజల బాధని ఆవిష్కరించేది పత్రికలు. ధర్మం తప్పినప్పుడు, పాలకులు ధర్మం తప్పినప్పుడు, ప్రజాస్వామ్యం కూని అవుతున్నప్పుడు, ప్రజాధనం దోచుకున్నప్పుడు పత్రికలు వాటిని ఎక్స్పోజ్ చేస్తాయి, నిర్వహించే ప్రయత్నం చేస్తాయి. కానీ ఎందుకు ఈ పత్రికలు, కొన్ని పత్రికలు, అన్ని కాదు సుమ, అన్ని ఛానళ్ళు అంటలేను, అన్ని పత్రికలు కూడా అంటలేను, కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు స్వీయ మానసికమైన ధోరణి ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకని ఆ కాలంలో శ్రీశ్రీ ఎంత గొప్పగా మాట్లాడి, ఈ కాలంలో అంటే మేము ఇప్పుడు అయితే కలియుగం కాబట్టి చాలా మంది మాట్లాడతారు, కానీ గా కాలంలో శ్రీశ్రీ మాట్లాడండు, పెట్టు కథలకు కట్టు కథలకు పుట్టిన విష పుత్రికలు కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు. ఇక్కడ చెప్పండి, శ్రీశ్రీ గారు చెప్పండి, నేను చెప్పట్లే. నేను తెలంగాణ ఉద్యమంలో ధర్నా చేసిన ఒక పత్రిక ఆఫీస్ ముందు, ఈ కట్టుకథలు ఏంది, మా హృదయాలు గాయపరిచే రాతలు ఏంది అని చెప్పాను. ఇవాళ నేను చూస్తున్నా, నిన్న రాక ముందు ఒక పత్రిక రాసింది, ఈటల రాజేందర్ గారి వ్యవహార శైలిపై కొంతమంది కిలుకు వహిస్తున్నారు. ఈటల రాజేందర్ అంటూ ఈ భూమి మీద 22 సంవత్సరాలు అయ్యా నా రాజకీయ జీవితం, నా రాజకీయ ప్రస్థానం 22 ఇయర్స్. నేను ఒకవేళ కాంట్రవర్సీ ఉన్న వ్యక్తిని అయితే, ఇమడని వ్యక్తిని అయితే, ఇవాళ ఉన్న దోస్తు ఇంకో రోజు ఉండని దోస్తు అయితే 22 ఏళ్ళుగా ఎందుకు ఓడిపోకుండా నా నియోజకవర్గం గెలవగలుగుతున్నా, ఏంది కరెక్టుగా? ప్రజలు ప్రేమించేవాడిని నేను, కాళ్ళు కొమ్ములితే పనితో పీకేవాడిని నేను. ఎంత హ్యూమిలిటీ ఉంటే, ఎంత నిబద్ధత ఉంటే, ఎంత నిజాయితీ ఉంటే అది జరగాలి.